మ్యాచ్ ఫిక్సింగ్ కి బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడని, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా దిగజారే వ్యక్తిగా పేరుగాంచాడని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు ఫైర్ అయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లితో కలిసి ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. మాజీ డీజీపీ ప్రభాకర్ రావుతో తనకు సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తనకు ఏదో కరీంనగర్ లో ఇల్లు లేక అశోక్రావు ఇంట్లో ఉంటున్నట్టు బండి సంజయ్ మాట్లాడడం సరైన పద్ధతి కాదని, నోరు అదుపులో ఉంచుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదని, ప్రభాకర్ రావు ఎవరో కూడా తనకు తెలియదని, తన స్నేహితుడి వియంకుడైనంత మాత్రాన ప్రభాకర్ రావుతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, విచారణను ముమ్మరం చేయాలని పలుమార్లు తమ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నామినేషన్ పత్రాల కోసం తన భార్య మెడలోని పుస్తలు అమ్ముకున్నానని చెప్పిన బండి సంజయ్ 10 ఏళ్లలో 1000 కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు. కరీంనగర్ లోని మ్యాచ్ ఫిక్సింగ్ కు తెరలేపిన ఘనుడు బండి సంజయ్ అని గ్రానైట్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కేబుల్ బ్రిడ్జ్, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ తదితర పనుల్లో ఎంత దోచుకున్నావో ప్రజలకు తెలుసునన్నారు. ఇంబ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు మనిషి, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓటమి అంచున ఉన్నాడు అని బండి సంజయ్కి అర్థమైపోయింది. ఓటమి తథ్యం అని అర్థమైపోయి ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఆ స్టోరీ అల్లిన పద్ధతి, ఆ స్టోరీలో చెప్పే పద్ధతి, మా మంత్రి గారు మా ఎమ్మెల్యేలంట, ఎవరు ప్రభాకర్ రావు గారంట, ఆ ప్రభాకర్ రావు గారు పంపిన డబ్బు అంట, ప్రభాకర్ రావు గారు ఏదైతే ఉందో కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేయడం అంట, ఆ కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించి రాజేందర్ రావు గారికి ఇప్పించి అది గెలిపించి మళ్ళీ ప్రభాకర్ రావు గారు కాంగ్రెస్లో స్థానం సంపాదించడం అంట. కొంచెం ఏదన్నా ఇంబ్యాలెన్స్ ఉంటే తప్ప మనిషి ఇట్లా ఈ స్టోరీ వెళ్ళడము, ఈ వ్యవహారం చేయడము జరిగే పని కాదు. సో బండి సంజయ్ అయినటైన డెఫినెట్గా బ్యాలెన్స్ తప్పినాడు, ఓటమి అంచును ఉన్నాడు, ఓటమి తథ్యం అని తెలిసి ఈ రకమైన ప్రలాపనలు చేస్తూ ఉన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్లు అనేది బండి సంజయ్ సొంతం, బండి సంజయ్ బ్రాండే మ్యాచ్ ఫిక్సింగ్. కరీంనగర్కు క్రికెట్లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ను కరీంనగర్ ప్రజలకు తెలియజెప్పిందే బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ను మొదలు పెట్టింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివిధ నాయకుల యొక్క గోప్యమైనవన్నీ కూడా పసిగట్టి వాళ్ళను అతలాకుతలం చేసినటువంటి వ్యక్తి మోడీ గారు. ఇంగిత జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో మోడీ ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ ఉన్నారని సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఇది మర్చిపోయి ఈరోజు నువ్వు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతావు, ఫోన్ ట్యాపింగ్ వల్ల నా యొక్క అధ్యక్ష పదవి పోయింది, నష్టపోయింది అంటున్నావు. నీకు కేసీఆర్ గారు ఆయనకు అనుకూలంగా ఉండాలని డబ్బులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసినారు. అది నీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ దగ్గరికి, నీ కేంద్ర పెద్దల దగ్గరికి పోయి నీ పదవి ఊడిపోయింది. నువ్వు నిజంగా కూడా సచ్చీలత లేదు నీ లోపల, నువ్వు ఎంతవరకు కరప్షన్ చేస్తూ ఉన్నావు, అవినీతికి నువ్వు పాల్పడతా ఉన్నావు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి అధ్యక్షుడిగా ఉంటూ ఎలా వసూలు చేస్తూ ఉన్నావు, ఇవన్నీ నీ గురించి నీ యొక్క పెద్దలకు చేరవేసింది. నీ పెద్దలు కూడా నీ ఫోన్ను ట్యాప్ చేసి మోడీ గారు, అమిత్ షా గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరూ కూడా నీ ఫోన్ ట్యాప్ చేసి నువ్వు జరుపుతున్నటువంటి అవినీతి మీద ఎంక్వైరీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని నీ యొక్క పదవిని ఊడగొట్టినారు.